प्रासिक्यूशन वारी कथन विन्न तरुवाता मुद्दाई गायत्री देवी तन भर्त वासुदेवराव तनिनी मोसं चेसी मरो अम्माई तो अक्रम संबंधं पेट्टुकोन्नाडन्न निजानी भरिंचलेक आवेशंलो भर्तनु हत्य चेसिंदनी कोर्टु नम्मुतोंदी कनुक मुद्दाई गायत्री देवी की ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది। మిస్టర్ సిద్ధేశ్వరరావు కల్పించి కట్టుకథలు చెప్తే నమ్మడానికి మేము అక్షర జ్ఞానం లేని వాళ్ళం। నాకు తెలుసండి మీరు ఫారెన్ రిటర్న్ అని అయినా మా అన్న చెల్లెళ్ళ ఆస్తి విషయంలో మాట్లాడారు నువ్వెవడివి? నా భర్త मेडलो कट्टिन तालिबुट्टे मनिषिकि चेंदिन आस्तिकि आयनि वारसुनि चेसिंदि। चूडु गायत्री नेनु पापिष्टि वाण्णि पापाल भैरवुण्णि डब्बु कोसं एंतकैना तेगिंचे स्वार्थपरुणि। मी वदन संगति तेलुसु कदा पूर्तिगा कट्नं तीसुकुरालेदनि तन्नि पुट्टिंटिकि तगिलेशानु। पापं तातय्य नातो पाटु समानंगा नीकु आस्ति रायालनि एंतो तापत्रयपडिपोयाडु। చివరికి ఏమయ్యాడు? అసువులు బాశాడు, లోకం గోల చేసింది, నేనే చంపాను అని। రేపు నువ్వు పోతావు, లోకం మరోసారి గోల చేస్తుందే తప్ప చట్టం నన్ను ఏమీ చేయలేదు। అంటే ఆస్తి అడిగితే నన్ను చంపుతానంటావా? నేను హంతకుణ్ణి కాదు గాయత్రి, విలువిద్య తెలిసిన వాణ్ణి। ఎక్కడో చీకట్లో కూర్చుని శబ్ద భేదిని ప్రయోగించినట్టు గుట్టు చప్పుడు కాకుండా నా పని నేను పూర్తి చేసుకుంటాను। ఇదేం న్యాయమండి? తోడబుట్టిన ఆడపిల్లని వెదవ ఆస్తి కోసం చంపుతానంటారా? ఒరేయ్ నౌకరువి నౌకరుగానే ఉండాలి, లెక్కల పుస్తకాలు మొయ్యాల్సిన వాడివి లెక్కల్లో వేలు పెట్టు। అడక్కుంటా ఎలా ఉంటాం బాబు? మీ నాన్నగారి హయాం నుంచి మా కుటుంబం అంతా ఇక్కడ పని చేస్తోంది। కాయత్రమకి ఏమైనా అన్యాయం జరుగుతే నేను ఊరుకోను। ఈ చంప దెబ్బే రేపు నీ పాలిట చావు దెబ్బగా మారుతుంది, గుర్తుంచుకో। పదండి అమ్మా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు। आड़पि नी बतकलेदे मास्टर आफ् बिजनेस अडमिनिस्ट्रेशन फर्स्ट क्लास पास आस्ती बेस इंजन लो ट्रबल बाबू मेकानिक अरे खर्चिपोतुन्नारे अंदाक इंट्लो उंडंडि बाबू। अय्यो अदेवरि इल्लो एंटो? ई इल्लु एवरिदो कादम्मा, मन फैक्टरीलो पनि चेसे गुमस्ता कुक्कुटेश्वरराव। रंडि बाबू नेनु चेप्तानु। दिगु अरे बाबू कुक्कुटेश्वरराव। నమస్కారం కుటేశ్వరరావు। ఏంటి సాంబయ్య? ఇవి మన సిద్ధేశ్వరరావు చెల్లెలు, వారి భర్త। వర్షంలో కార్ ఆగిపోయింది, మెకానిక్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించేదాక। అయ్యో దయచేయండి, దయచేయండి, రండి కూర్చోండి। వద్దులేండి, పర్వాలేదు కూర్చోండి। లేదండి సోఫా తడిచిపోతుంది। సోఫా తడిచిపోతే అదే ఆరిపోతుంది, పర్వాలేదు కూర్చోండి। పర్వాలేదులేండి, ఇదిగోండి టవల్। అమ్మాయిని లోపల తీసుకెళ్ళు, రండి అమ్మా, తుడుచుకోండి, మీ కాఫీ ఏర్పాటు చేసి వస్తాను। అలాగే आस्ति कोसम तोड़ पुट्टिन दानि पसुपु कुंकालने तुड़िचि वेस्तावा? నాకు తెలిసిందల్లా మర్డర్ చేయడమేనని చెప్పాను కదే, అందుకే చేసేశాను। నా భర్తని ఎలా చంపావో
అలాగే అన్నవని చూడకుండా నిన్ను ఊరు తీస్తాను. కోర్టులో దోషిగా నిలబడబోతున్నది నేను కాదు నువ్వు. చూడు గాయత్రి, ఈ విజయకు చనిపోయిన నీ భర్త వాసుదేవరావుకు అక్రమ సంబంధం ఉంది. కంగారు పడకు, అది నిజం కాదు. కానీ నిజమేనని కోర్టు నేను నమ్మిస్తాను. నీకు ఈ భాగవతం గురించి ఈ మధ్యనే తెలిసింది. వద్దు అని మొత్తుకున్నా నీ భర్త దగ్గర పాపం అతను వినకుండా ప్రతిరోజు రాత్రిళ్ళు ఇక్కడికి వస్తూనే ఉన్నాడు. ఈవేళ అతి రహస్యంగా అతను నువ్వు వెంబడించి వచ్చావు. లోపలికి వచ్చేసరికి నీ భర్త విజయ ఊడిలో తల పెట్టుకుని ఉన్నాడు. అది చూసి భరించలేక ఆవేశంతో కత్తి తీసుకుని అతను పొడిచి చంపేసి గాయత్రి, నేనల్లిన కథకు నువ్వు చాలా చక్కటి ముగింపునిచ్చావు. ఆ కత్తి మీద నా చేతి వేలి ముద్రలు లేవు. నీ భర్తను చంపిన కత్తి మీద నీ చేతి వేలి ముద్రలే ఉన్నాయి. కనుక నువ్వే హంతకురాలి. ఎంతో మంది రక్తాన్ని చిందించి స్వరాజ్యాన్ని సంపాదించారు. నేను ఈ పాటి రక్తాన్ని చిందించి కోటి రూపాయల ఆస్తిని సంపాదించాను. విజయ, పోలీసులకు ఫోన్ చేయి. ఒరే, నువ్వెంతటి నెత్తటి కథలెల్లినా కోర్టులో నిజం చెప్పడానికి నమ్మిన బంటి సాంబయ్య ఉన్నాడురా. సాంబయ్య? సాంబయ్య నా మనిషే, పిచ్చిదానా. నిన్ని మర్డర్ కేసులో ఇరికించడానికి తాత్కాలికంగా నీ వైపు చేరిన శల్యుడు వాడు. అలా తెల్లబోయి చూడకమ్మా, విదేశాల్లో బతికొచ్చావు కదా, ఆంధ్రదేశంలో వెన్నుపోట్ల సంగతి నీకు తెలిసి ఉండదు. ఎవరు వచ్చారమ్మా? అందుకున్నాను. కానీ ఆస్తి కోసం నీకు కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు. అయినా జైలు పాలైన నీకు ఆస్తి మీద మమకారం దేనికి? నా కుదిరి పెట్టేస్తే చనిపోయిన నీ భర్త పేరు మీద అనాథలకైనా ఇస్తాను. నోటీస్ వాపస్ తీసుకో. నా భర్త నిజంగానే చనిపోయాడు అనుకుంటున్నావు కదూ? ఏం కల్లో బతికున్నట్టు కనిపిస్తున్నాడా? కలలో కాదురా, కడుపులో పెరుగుతున్నాడు నా బిడ్డ రూపం. వాడు భూమి మీద పడగానే నీకు నేల మీద నూకలు చెల్లిపోయినట్టి. ఆ పుట్టబోయేదేమైనా శ్రీకృష్ణుడా, నేనేమైనా కంసున్నా? పుట్టేది కృష్ణుడే, జరగబోయేది కంసవధే. Bye.
నోటను లోకాలు చూపించెనంట మన్నును వెన్నగ మింగేసనంట నోటను లోకాలు చూపించెనంట